హలో నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది బ్రహ్మాండ్రుల గుండె చప్పుడు. నేను ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. టుడే అవర్ స్పెషల్ గెస్ట్ గురుజీ. గ్రహం మూలం సర్వం జగత్ అంటూ జ్యోతిష్య బ్రహ్మ డాక్టర్ జంధ్యాల గారు, ఆస్ట్రాలజర్ ఏపీ అండ్ తెలంగాణ సాయి దత్త పీఠం యుఎస్ఏ నుండి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. గురుజీ, మీకు ఎన్ఆర్ఐ శ్రోతల తరపున, రేడియో తరపున స్వాగతం, సుస్వాగతం అండి. సంపూర్ణ సర్వగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి వస్తు ఈ యావత్ జగత్తులో నివసించేటువంటి సర్వ జీవకోటికి మూలాధారమైనటువంటి గ్రహ దేవతల యొక్క అనుగ్రహం మీద సకల జీవన ప్రమాణములు సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాలతోటి ఆరోగ్యంగా ఉండాలని మనసా వాచ కర్మణ అందరిని కూడాను ఆ నవగ్రహ దేవతల పాద పద్మ చరణాలను అర్చించి అర్చించి అభిషేకించి వారి అనుగ్రహం మీద మీకు అనుగ్రహం కలగాలని మనసా వాచ కర్మణ ఈ డాక్టర్ దంజాల శాస్త్రి మిమ్మల్ని ఈ సర్వజనుని కూడా ఆశీర్వదిస్తాడమ్మా. శుభం. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. స్వామి, మీరు ఎక్కడ పుట్టారు? గురూజీ ఎలా అయ్యారు? నేను పుట్టింది ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నరసింగోడు అనేటువంటి ఒక కుగ్రామం. చాలా స్మాల్ విలేజ్, చాలా చాలా స్మాల్ విలేజ్, చాలా బ్యాక్వర్డ్ విలేజ్. అక్కడ నుంచి నా ప్రస్థానం ప్రారంభమై ప్రస్తుతానికి ఈస్లో న్యూజెర్సీలో దత్తపీఠం అనేటువంటి మహత్తరమైనటువంటి ఒక సాంప్రదాయ సిద్ధమైనటువంటిది ఈ ప్రాంతంలోనే అపారమైనటువంటి ఈ అమెరికా సాయి దత్తపీఠం అనే పేరుతోటి విలిసి ఉన్నటువంటి ప్రాంతంలో నా యొక్క ప్రసంగం ఈ రాబోయేటువంటి సంవత్సరం నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రసంగాలు నిమిత్తమై ఈ ప్రాంతానికి వచ్చాను. గురూజీ అనేటువంటి పదం ఏం లేదమ్మా, నేను కొత్తగా గురువు నిజం కాదు, గురువును కాదు, నేను శిష్యునే కాదు. సర్వులు కూడాను అర్హున్నే, సర్వుల యొక్క కార్యసిద్ధులు వారి వారి యొక్క ఆలోచన విధానాలు, మానసిక స్థితి కానివ్వండి, శారీరక స్థితి కానివ్వండి, లేకపోతే వివాహం కానివ్వండి, ఏదైనా సరే వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాల్లో ఏదైనా కూడాను సమస్య ఎందుకు ఉన్నతమవుతుంది, ఆ సమస్యకి ఎలా పరిష్కరించుకోవాలి అనేదే ఒక లక్ష్యంగా తీసుకొని చెప్తున్నటువంటి సామాన్యమైనటువంటి డాక్టర్ అంజాల శాస్త్రి గారే నేను మీకు చెప్తాను వస్తాను. కాబట్టి గురూజీని అనేటువంటి శబ్దం కన్నా కూడా మీ వాడుగా, మనందరి వాడుగా, మీ అందరిలో ఒక వాడుగా నన్ను భావిస్తారని మనసా వాచ కర్మణ మీ అందరి కూడా మన రేడియో టీవీ వీక్షిస్తున్నటువంటి ఈ వినేటువంటి శ్రోతలందరూ కూడాను శుభదాయకంగా దీన్ని పరిశీలించుకొని వారి వారి యొక్క చిన్న సమస్యల్ని ప్రాక్టీ తీసుకుంటారని భావిస్తున్నాను తల్లి. శుభం. థ్యాంక్ యూ స్వామి. సమస్య ఏదైనా మీరు సమాధానం చెప్పేస్తాను అంటున్నారు, అది వాళ్ళు అడిగినప్పుడు కదా మనం చెప్పాల్సింది, ఇంకా అడగాలిగా. అడగాలి, అదే అంటున్నాను. వింటున్న శ్రోతలు, మీ సమస్య ఏదైనా సరే స్వామి వారిని అడగొచ్చండి, తగిన పరిష్కారాలు వారు చెప్తారు మీకు. గురూజీ, మీకు ఒక ప్రశ్న. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ జ్యోతిష శాస్త్ర ప్రాముఖ్యతను వివరించగలరా? అసలు జ్యోతిష్యము అని అంటేనే చాలా మందిలో ఒక చిన్న ఇబ్బంది ఒకటి కలుగుతుంటుంది. ఎందువల్లంటే ఏదో జ్యోతిష్యం అంటే ఒక పెద్ద ప్రళయంలాగా దాన్ని ఏదో భూతత్వం చూసి మాలాంటి జ్యోతిష్కులు అని చెప్పబడినటువంటి వ్యక్తులు ఏదో వచ్చిన జనాలకి మాయ మాటలు చెప్పి ఆ మాటల్లో వల్ల వాళ్ళకి ఏవో కొన్ని రకాలైనటువంటి ధనార్జన చేసేదానికి ఇది ఒక పెట్టుబడి వస్తువుగా తయారు చేశారనేటువంటి ఒక చిన్న భావం కొంతమందిలో, అందరిలో ఉంటుందని అభిప్రాయం కాదు. మహానుభావులు, మహాత్ములు, మహాపురుషులైనటువంటి వాళ్ళు, సరస్వతీ పుత్రులు, యోగులు, భోగులు, సాధువులు, సన్యాసులు, మాలాగే ఉన్నటువంటి ఉన్నత స్థితి కలిగిన మా తల్లులు తండ్రులు, సోదరి సోదరి మనులు, చిన్నారులు, అలాగే విద్యార్థిని విద్యార్థులు ఎంతో భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తును కోరుకునే వాళ్ళు ఉన్నారు. కానీ కొంత పర్సంటేజ్ ఇది ఉన్నమాట వాస్తవం. ఈ మాట ఎందుకు వాడాను, ఈ పదాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ముందు జ్యోతిష్యం మీద ఉన్నటువంటి అపోహ తొలగాలి. అపోహ అనేది అది క్లియర్ కావాలి.
మానవుడికి జ్యోతిష్యం అనేది ఒక చిన్న వెలుగు. జ్యోతిష్యం అంటే జ్యోతి అంటే ఏందంటే ఒక వెలుగు అని అర్థం. అంటే మానవ యొక్క జీవన ప్రమాణములో అంటే ఒక సముద్రములో నడిచేటువంటి ఒక నావకు ఒక చుక్కాని ఒక చిన్న రూపం లాంటిది. ఆ చుక్కానితోనే నడవ మొత్తం కంప్లీట్ గా కూడా నడుస్తుందని కాదు, ఆ చుక్కాని ఉన్నప్పుడు మాత్రమే ఆ నడవకుంటుంది. ఒక పెద్ద ట్రైన్ నడుస్తున్నది, ట్రైన్ కి ఒక లైట్ ఉంటుంది, ఆ లైట్ వల్ల మాత్రమే ఆ మొత్తం వెలుగుతుందని కాదు, ఆ లైట్ అనేది అవసరం ఉంటుంది అక్కడ. అలాగనే మానవ జీవన ప్రమాణం, ఒక మాట వాడాను కదా వరడు వాడాను చూడండి, ఆ ప్రమాణానికి ఈ జ్యోతిష్యము అనేది ఒక వెలుగు. నీకు దారి కనపడనప్పుడు ఒక వెలుగు అనేది అవసరం ఉంటుంది. ఇది వాస్తవమా అవాస్తవమా? డాక్టర్ రంజాల ఎప్పుడు కూడా ప్రశ్న ఎట్లుంటుందంటే ఎస్ ఆర్ నో, నేను చెప్పింది నమ్మమని ఎవరు చెప్పండి, నేను అసలు నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నమ్మకం కాదు ఇక్కడ కావాల్సింది. ఎప్పుడు కూడాను నేను రెండు మాటలు చెప్తాను ముందు, నమ్మకం కన్నా విశ్వాసం గొప్పది. నమ్మకంతోనే విశ్వాసం వస్తుంది కదా గురువు గారు అని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారు. నమ్మకం అని చెప్తాను మీరు విన్నారు, ఓకే గురువు గారు చెప్పేస్తారు కాబట్టి మనం చేసేస్తాం ఏదో అయిపోతుంది అనుకుంటారు, అట్లా అనుకోవద్దు. ఇక్కడ నేను చెబుతున్నాను ఈ జ్యోతిష్యం అనేది మూల నమ్మకము కాదు. లేదు జ్యోతిష్యం అంటే ఒక భయంకరమైనటువంటి ఏదో ప్రళయం సృష్టించబడింది కాదు, లేకపోతే జ్యోతిష్యంతోనే సర్వయాప్తిని చెల్లించి అయిపోతుందని చెప్పడానికి కుదరదు. నీకు సరైనటువంటి మార్గ నిర్దేశక చేసేదానికి దారినిచ్చేటువంటి ఒక జ్యోతి స్వరూపం మాత్రమే. దాన్ని ఎన్నే చేసుకునే దాంట్లో విధానంలో కొన్ని కొన్ని తేడాలు ఉండొచ్చు, చెప్పేవాళ్ళలో కొంచెం అవగాహన లోపంగానేండి, లేకపోతే అద్భుతంగా మహనీయత్వంగా చెప్పేవాళ్ళు ఉండొచ్చు, రకరకాల స్పందనలు ఉండొచ్చేమో, కానీ సబ్జెక్ట్ మాత్రం ఒకటే రకంగా ఉంటుంది. దానికనే జ్యోతిష్యం అనేది ఈ ఖగోళ శాస్త్రం అంటారు దీన్ని. ఈ ఖగోళ శాస్త్రం అనేది నేను మా నాన్నగారు, మా తాతయ్య గారు, మా ముత్తాతయ్య గారు, వాళ్ళ తాతయ్య గారు, వాళ్ళ తాతయ్య అంటే వాళ్ళ పేరు నేను చెప్పలేం కాబట్టి, వాళ్ళ చించింది కాదు ఇది. అది అనాది నుంచి కూడా ఉన్నటువంటి యుగ యుగాంతర నుంచి కూడా ఖగోళ శాస్త్రం అనేది ఒక శాస్త్ర ప్రామాణికం ఉంది. దాన్ని సైన్స్ అని కూడా ప్రామాణికం చెబుతున్నారు. శాస్త్రం వేరు సైన్స్ వేరు అనేటువంటి విభజన కాకుండా ఒక తరగతి రెండింటిని పరిశీలించి పక్క పక్కన పెట్టుకొని చూస్తే ఏంటి ఏం చెప్పారు దాంట్లో ఏం చెప్పారు అని కనుక క్లారిటీ తీసుకుంటే చెప్పే దాంట్లో మహనీయులు మహాత్ములు లేదు నాలాంటి ఏదో తెలిసి తెలియనటువంటి వ్యాపకం ఉండేవాళ్ళు పొరపాటు చెప్పినా కూడా శాస్త్ర ప్రమాణం అనేది ఒకటే ఉంటుంది. అది మానవ ఏం చెప్పాను, మానవ ప్రయాణములో అంటే మానవ జీవన ప్రయాణములో అంటే మానవుల మనుగడలో, మానవుడి యొక్క పుట్టినప్పటి నుంచి కూడా మళ్ళా ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ యొక్క భౌతిక దేహాన్ని విన్నార్థులు ఆ క్షణం వరకు కూడా దీని అవసరం ఎంతైనా ఉంటుంది. అది ఒక మానవుడు అనుకోవడం పొరపాటు అవుతుంది. సర్వజీవకోటి ఇందాక అందుకే ఒక మాట మాట్లాడాను, సర్వజీవకోటికి కూడాను ఆ యొక్క సర్వగ్రహ దేవత అనుగ్రహ ప్రాప్తి వస్తున్నాను. ఎందుకన్నానంటే ప్రాణమున్న ప్రతిదానికి కూడాను ఈ భౌతిక దేహం కలిగినటువంటి ఈ యొక్క యావత్ మండలం, ఈ భూమండలం మీద ఏదైతే నివసిస్తుంది దానికి దానికి కూడాను సంపూర్ణమైనటువంటి జ్యోతిష్యము అనేది చెప్పబడిన మూడు, ఈ మూడే పదాలు ఉన్నాయి చూడండి దాంట్లో, జ్యోతిష్యము అని అన్నాడు. అంటే ఏం చెప్పారు అనేది ఒక తరం మనం దాంట్లో భగవాన్ కనుక మా తల్లులు తండ్రులు పెద్దలు పూజ్యులు గురువులు మహనీయులు మహాత్ములు మహాపురుషులైనటువంటి సర్వులు కూడా అని తెలుసుకున్నట్టయితే పదార్థాన్ని విభజన చేసినప్పుడు దాని అర్థం వస్తుంది. బియ్యం ఉండగానే సరిపో, బియ్యం చక్కగా కూడా వండాలి వార్చాలి, ఆ బియ్యం దానికి కాసిన శాఖ భాగాలు తయారు చేసుకోవాలి, అవన్నీ కూడా కంచంలో పెట్టుకోవాలి, దానికి అదునుగా పదును చూసినట్టుగా కలుపుకోవాలి. చిన్నప్పుడు మాత్రమే దాని యొక్క రుచి దాని ఆనందం ఆ మనం మనకున్నటువంటి ఈ ఉదరంలో ఉన్నటువంటి ఆ బాధను తగ్గించి మనకు సుష్టమైనటువంటి శక్తిని ఇచ్చేటువంటి విధానం ఉంటుంది. ఇంత విషయం ఉంటుంది తల్లి, ఇంకా చెప్పాలని ఉంది కానీ ఇంకా మన వాళ్ళంతా ఎదురు చూస్తుంటారు కాబట్టి ఏదైనా ప్రశ్నలు అడుగుతారైనా వెయిట్ చేస్తున్నాను. టెల్ మీ. అవును స్వామి, మరి ధనవంతులు పేదవంతులు వీళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి? అమ్మా ఒక్క తరం ఒక్క తరం మనం విశ్వాన్ని ఒక్క తరం పరిశీలించుకొని చూడండి. విశ్వాన్ని విశ్వాన్ని పరిశీలించమన్నానంటే మనకున్నటువంటి యుగ యుగ తరతరాల నుంచి కూడా చూసినప్పుడు కొంతమంది దీన్ని అవునని కాదని లేదని ఫ్లాష్ అని న్యూస్ అని ఏదేదో రకరకాలుగా అంటుంటారు కానీ చూడండి
ధనవంతులు ధనము లేనటువంటి వారు అనేటువంటిది ఈనాడు వచ్చింది కాదు, కొత్తగా మనం చెప్పేది కాదు. ఈనాటి నుంచి కూడా మన అందరికీ తెలిసినటువంటి విషయాలే, అందరూ అనుభవిస్తున్నటువంటి విషయాలే కదా. అవునంటారు కదా, అవునంటారు. అది ఎందుకు జరుగుతుందన్నది ఇందాక ఒక మర్శనలో ఒక ప్రశ్నలోని సమాధానంగా అన్నాను. ఏమంటే ఏదైనా దానికి దంజాలు చదువుతున్నాము, మీరు నమ్మకం కాదు విశ్వసించండి అన్న. విశ్వసించుట ఏంటంటే దాన్ని అభిలషించి అభిప్రాయంతో ఆనందంగా దాన్ని పరిశీలించి శోధించి సాధిస్తే దాంట్లో ఉన్నటువంటి నిశ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి విధానం అనేది నీకు తెలుస్తుంది అని ఒక అర్థం అన్నమాట. అందుకే ఇందాక ఆ మాట అన్నాను, నమ్మకము అనేది చెప్పాను, నమ్మడం కాదు మీరు విశ్వసించండి అనేటువంటి పదాలు ఎందుకు వాడానంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు అడిగినటువంటి క్వశ్చన్కి అది ఆన్సర్ వస్తుందనే ఉద్దేశంతోనే చెప్పా. ఎప్పుడు కూడా ఎందుకు ధనవంతుడు ఉన్నాడు, ఎందుకు ధనహీనుడు ఉన్నాడు, ఎవరికి ఈ యొక్క ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఈ విశ్వంలో జన్మించినటువంటి ప్రతి వాడు కూడా సుఖం కోసం సౌఖ్యం కోసమే ఆలోచిస్తాడు తప్ప ఎవరైనా కూడా దుఃఖం కోసం కష్టం కోసం ఆలోచిస్తాడు అన్నట్టుగా ఎవరి దగ్గరైనా కూడా ఉదాహరణగా నాకు తెలిసినంత వరకు నా ఉన్న వయసు ప్రమాణాలను బట్టి నా 40 సంవత్సరాల అనుభవంలో నేను ఎక్కడ కూడాను ఈ హిమాలయ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు 6 సార్లు ప్రదక్షిణ చేసినా కూడా నాకేం దొరకదా. మన టీవీ వారికి కానివ్వండి లేక మీకు కానీ ఎక్కడైనా అలాంటి వ్యక్తులు ఉన్నారండి అనేటువంటి అభిప్రాయం ఉంటే చెప్తే నేను కొత్తగా వింటా. ఒక మాట చెప్పండి ముందు మీరు. నాకైతే తెలియదు స్వామి. ఎవరైనా ఎక్కడైనా కూడా కష్టం కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నట్టుగా ఎవరైనా దాఖలాలు ఉన్నాయా? లేరు. అంటే ప్రతివాడు మానవుడైన తర్వాత ప్రతివాడు సుఖాన్ని కోరడానికి ప్రయత్నిస్తాడు. తనకు ఉన్న దాంట్లో ఉండటానికి తినటానికి హ్యాపీగా కూడా ఆనందంగా తన జీవన గమనం నడిచిపోవాలనే అభిప్రాయంతోనే ఉంటారు. అవునా? అవును కరెక్టే. కానీ ఎందుకు జరగడం లేదు అనేది ఇక్కడ ప్రశంసగా తీసుకోవాలి. అది చాలా మందిని అడిగినప్పుడు ఏం చెప్తారు, ఎన్నో విశ్లేషణ చేశాం మేము. కొంతమంది అంటే అక్కడ ఉన్న పరిసర ప్రాంతం అంటారు, కొంతమంది ఏదో పెంపకం అంటారు, కొంతమంది ఏమో వాళ్ళు ఉన్నటువంటి విధానాలు వారితో ఉన్నటువంటి స్నేహ వర్గాలు అంటారు. ఇవన్నీ చెబుతూ ఉన్నారు. కానీ ఒకే ఒక్క మాట ఆలోచించుకోవాలను, రాజకుమారుడు రాజు అయినట్టుగా ఎక్కడ నీ దాఖలాలు తక్కువగా ఉంటాయి. అవునా కాదా? రాజు రాజుగా ఉండేటువంటి వాళ్ళు ఆ రాజు యొక్క కుమారులు మహారాజులాగా మారినట్టుగా చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగే ధనహీనతలో కలిగిన పేదరికంలో ఉన్నటువంటి పిల్లలు కూడాను మహనీయులు మహాత్ములుగా కూడాను వెలుగొందినటువంటి వాళ్ళు కూడాను ఉన్నారు. కరెక్టే. ఉన్నారా లేదా? ఉన్నారండి. అంటే రెండిట్లో కూడా ఉన్నారంటే దీన్ని బట్టి మీకేమైంది, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కర్మానుసారే జన్మ, జన్మానుసారే కర్మ, కర్మ జన్మానుసారే నీ దేహం. అంటే ఏదైనా సరే నీలో ఉన్న శక్తిని నీవు ఎప్పుడైతే సరిగా దాన్ని ఆలోచింపజేసుకుని దాన్ని కనుక వికసింపజేసుకోగలిగితే ఆ స్థితి వల్ల నీకు యోగాయోగాలు వస్తాయి అని చెప్పేదాంట్లో ఇది ప్రధానమైన అంశం. అది ప్రతి ఒక్కరికి ఒక శక్తి ఉంటుంది, శక్తి లేని మానవుడు అనేవాడే ఉండడు. ఆ శక్తిని ఎలా మనం పరిపుష్టి తెచ్చుకోవాలి అనేది దీనికి ఉన్న లక్ష్యం. అది చెప్పేదే జ్యోతిష్యం. ఇదిగో నాన్న, నీకున్నటువంటి లక్ష్యం ఇది, నీకున్నటువంటి గుణగణాలు ఇవి, నీకున్నటువంటి స్థితిగతులు ఇవి, నీలో ఉన్నటువంటి విధానం ఇది, నీకున్న సమస్య ఇది, దీన్ని సెట్ చేసుకోవాలంటే ఇలా నీలో ఉన్న నెగటివ్ ఎనర్జీని ఇలా తీసేసుకుని నీ పాజిటివ్ ఎనర్జీ వల్ల నీకు అద్భుతమైనటువంటి యోగం కలుగుతుందని చెప్పడమే జ్యోతిష్యం యొక్క లక్ష్యం. అందుకే ధనవంతుల దగ్గర నుంచి కూడాను చిన్నవాళ్ళైనటువంటి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, ఆకలి బాధకి ఇబ్బంది పడేవాళ్ళు మనం కళ్ళ ముందు ఎంతో మందిని కూడా చూస్తుంటాం, ఎంతో బాధపడుతుంటాం మనం. అలా వాళ్ళు కలగడానికి కావాలని వాళ్ళు కలిగించుకుంటారా, కావాలని వాళ్ళ మనసులో ఉంటుంది ఆలోచన, అట్లా ఎందుకు అవుతున్నారు అని అంటేనే అప్పుడే అందుకే ఈ మాట చెప్పారు, కర్మానుసారే జన్మ, జన్మానుసారే కర్మ, కర్మ జన్మానుసారే దేహం అని ఎందుకు చెప్పారని దీనికే చెప్పారు. ఇది ఎలా జరిగిందని కనుక్కోవడానికి మనం గనక ఒక డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఎలా స్కాన్ చేస్తే నీకున్న కిడ్నీ కానీ లివర్ కానీ లేకపోతే నీవు ఏదో ఏ ఒక్క పార్ట్లో ఎలా ఇబ్బంది కలుగుతుందో తెలియజేసేది ఎలా ఉంటుందో జ్యోతిష్యములో ఉన్నటువంటి 12 రాశులు
తొమ్మిది నవగ్రహ దేవతలు, 27 నక్షత్రములు, నక్షత్రానికి ఉన్నటువంటి 4 పాదములు, ఇవన్నీ కలిపి మనం ఒక పరిశీలన చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క కష్ట నష్టములు ఏంటి, లాభాలు ఏంటి, ఎందువల్ల ఇతను ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం కలుగుతున్నది, ఎందువల్ల ఇతను అధోగతికి వస్తున్నాడు, ఒక్కో తర్వాత అద్భుతమైన ధనవంతుడు కూడా చిన్న ఇబ్బందులకు గురైపోయి నానా కష్టాలు పడి అత్యంతమైన దుర్లభమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళని కూడా ఎంతోమంది మనం గ్రహించి ఉంటాం, ఎంతో మంది పరిశీలించి ఉంటాం, ఎంతో మంది మన కళ ముందు జరుగుతుండగా మనం చూసిండం. ఒకప్పుడు మహారాజులా బతికేటరా నాన్న, కానీ పాపం ఈరోజు చాలా కష్టపడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు, చాలా దీన స్థితిలో ఉన్నాడనేటువంటి మాటలు కూడా మనం వాడుతుంటాం. అవునంటారా కాదంటారా, ప్రతి మహాశయులారా కరెక్టే కదా, అనుభవంతో చెప్తున్నారు గురువు గారు, మీరు చెప్పింది కరెక్టేనండి. అది కాబట్టి ఇవన్నీ చెప్పండి. విశ్వాసం వేరే నమ్మకం వేరే అంటున్నారు, నాకైతే రెండు ఒకటే అనుకున్నాను, ఆ తేడా ఏంటో చెప్పండి గురూజీ. 100% నమ్మకం అనగానే ఇప్పుడు నేను చెప్పిందంతా నిజమే కావాలనుకోవడం మీ నమ్మకం అవుతుంది. ఓకే, దాన్ని ఇప్పుడు నేను వివరణించాను ఎట్లా ఉండబోతుంది, అది ఆలోచించాలి. ఆలోచించి చెప్పగానే నేను చెప్ప, ఎవరు చెప్పినా ఏది కూడాను వినడం వేరు. ఆ అయితే చేసేద్దాం మనకు వచ్చేస్తుంది అనుకోండి, కన్నా కూడా ఇది ఎంతవరకు వస్తుంది అని యోచించడం వేరు. ఇప్పుడు ఒక పదాలు చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, రూపాయికి 1 రూపీకి వచ్చి అంటే మన మీకు 1 అనుకుంటే 10 రూపీస్ అనుకోండి, 100 అనుకోండి, ఏదైనా జస్ట్ లైట్గా చెప్తాను నీకు, 1 రూపీకి 100 రూపాయలు అని లాటరీ టికెట్ తిరుగుతుంటాడు, ఓహో 1 రూపాయికి 100 వస్తుంది అని కొనేస్తే ఏమవుతున్నది, నీ నమ్మకం అవుతుంది అంతే కదా. ఎస్ కరెక్ట్ అండి. హలో, అవును సార్ కరెక్టే. అదే నువ్వు అసలు రూపాయికి 100 వాళ్ళు ఎట్లిస్తాడు, ఏ రకం చెబుతుంది, ఎంతమంది ఎన్ని రూపాయలు వచ్చి ఎంత వస్తే నాకు 100 ఇస్తారని ఒక లిమిట్ నువ్వు ఆలోచించావనుకో, అంత తొందరగా దాని మీద నేను కాన్ఫర్మ్ చేయలేదు. కరెక్ట్ అలా, అందుకని ఏమన్నాను నమ్మకం అండి. ఇప్పుడు నేను చెప్పాను ఏమండి, మీకు ఏదో గ్రహస్థితి బాగలేదు, మీకు రాహు బాగలేడు, కుజుడు బాగలేడు, శని భగవానుడు బాగలేడు, ఇబ్బంది పడిపోతావు, నువ్వు అది చేసుకో ఇది చేసుకోరంగానే ఉంది. ఆ బాగలేడు అని చెప్పే కన్నా కూడాను ఇవో మీ పరిస్థితి ఇది, నీకున్నటువంటి నీవు పుట్టినప్పటి నుంచి నీవు ఈ క్షణం వరకు నా దగ్గరికి నా ఎదుట నువ్వు ఆన్ ది స్పాట్ నువ్వు నా దగ్గర నించున్న టైం వరకు నీకున్నటువంటి స్థితిగతులు ఇలా ఉన్నాయి, అవునా కాదా అన్నప్పుడు అతను అతని యొక్క జీవన గమనంలో ఆ క్షణం వరకు ఆ రోజు వరకు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తాడో తెలుసు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేదాకా ఉన్నటువంటి ఆ ఎన్ని సంవత్సరాల వయసులో ఉంటా ఎన్ని సంవత్సరాలు ఉన్నదంతా కూడాను మొత్తం ప్రాక్టికల్ పొజిషన్ నడిచి ఉండాలి అతను. ఆ ప్రాక్టికల్ వాస్తవమా కాదా అని అతను గమనించుకోగలగాలి. కరెక్ట్, ఆ గమనాన్ని ఎప్పుడైతే కరెక్ట్, గురుగారు పలానా టైంలో ఈ ఇబ్బంది వచ్చిందని చెప్పారు, ఆ వాస్తవం వచ్చింది, ఇదిగో నీకు ఇంత కష్టపడుతున్నావు నీకు ఇబ్బంది వచ్చిందని చెప్పారు. నిజమే నేను కష్టపడ్డాను కదా, నాకు ఇబ్బంది వచ్చింది, ఎందుకు వచ్చింది, పౌరత్వం కష్టపడలేదు కదా, నేను కష్టపడ్డాను కదా, నన్ను ఎందుకు నా పై ఆఫీసర్ నన్ను ఎందుకు ప్రమోట్ చేయలేకపోయారు, వాళ్ళు ఎందుకు చేశారు అనేది మొత్తం విశ్లేషణ చేసుకోవాలి. విశ్లేషణ చేసుకొని దాని సారాంశం నన్ను తీసుకున్నది అనేది విశ్వాసం అంటాం. అది విశ్వసించుట అంటే వాస్తవ రూపాన్ని గమనించుకొనుట అని అర్థం, విశ్వసించుట అంటే. ఓకే గురుజీ, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దాము. స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో నమస్తే మేడం గారు, నేను వీరేంద్ర అండి వైజాగ్ నుంచి. వీరేంద్ర గారు ఒక్క నిమిషం, మొబైల్ కాల్ వచ్చారు. హలో అమ్మా, ఇంట్లో చెప్పండి. వీరేంద్ర గారితో మాట్లాడండి సార్, వీరేంద్ర గారు గురూజీతో మాట్లాడండి. చెప్పండి వీరేంద్ర గారు. సార్ నమస్తే అండి, మీకు వందనాలండి. సార్ ఆయుష్మాన్ భవ చెప్పిన, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. వెరీ గుడ్ వెరీ గుడ్, చెప్పిన ఆయన. సార్ ఇప్పుడు 100 సంవత్సరాలకి సరిపడగా పంచాంగం రాసేశారు కదండి ఆల్రెడీ. ఓకే, అందులో పుట్టిన ప్రతి ఒక్కళ్ళని ఆ పట్టికలోనే ఇమిడి చేస్తున్నారు. అది ఒకవేళ ఎవరైనా అందులో సరిపడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎలాగంటే గుర్తించడం? ఇప్పుడే చెప్పాను నేను దాని మీద. అందుకే ఇప్పుడు అమ్మాయి మన
మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి మా శ్రీదేవి మా అమ్మాయి క్వశ్చన్ చేసిందను గురువు గారు, మీకు నమ్మకం వేరు విశ్వాసం రెండు ఒకటే అనుకుంటూ వచ్చాను ఇప్పుడు దాకా, నేను మీరు వేరు వేరు అనేటువంటి మాట అన్నారు ఏంటి అని కూడా నన్ను ఇప్పుడే మా అమ్మాయి అడిగింది నన్ను, దానికి ఒక వివరణ ఇచ్చాను నేను దానికి. అట్లనే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది వీరేంద్ర బాబు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, పంచాంగంలో 100 సంవత్సరాలు ఒక క్యాల్కులేషన్, అది ఒక గణిత శాస్త్రం, ఒక అది పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఒక గణిత శాస్త్రం ఉండదు, ఆ శాస్త్రం అనుసరించి ఉంటుంది. ఇక్కడ ఆ చెప్పేటువంటి జ్యోతిష్యుల దగ్గర ఎన్ఎ చేసే కెపాసిటీ ఉండాలి. అంటే దీనికి నీకు వివరణ ఇవ్వాలంటే ఒక మాటతోటి ఒక MBBS అనేది ఒక కోర్సు, LLB అనేది ఒక కోర్సు. ఈ LLB కానీ MBBS కానీ చేసిన వాళ్ళు ఒక డాక్టరు బ్రహ్మాండంగా కూడా అవతల వచ్చిన ఒక పేషెంట్ అతని యొక్క జబ్బును డయాగ్నైజ్ చేసి కావాల్సిన మెడిసిన్ ఇచ్చి సూక్ష్మంలోనే తగ్గించేవాళ్ళు ఉన్నారు. LLB చేసిన లాయర్ గారు కూడాను ఒక అతను మంచి అతనుకున్న మేధస్సుతోటి అద్భుతమైన వాదన ప్రతిమతో చేసేవాళ్ళు ఉన్నారు, ఊరగా కూడా కూర్చునే వాళ్ళు ఉన్నారు. అందువల్ల 100 సంవత్సరాల పంచాంగంలో ఉన్నటువంటి 12 ఆ యొక్క రాసులు అనేది ఎవరికైనా ప్రపంచం 100 కాదు, 1000 సంవత్సరాలు రాసినా కూడాను రాబోయే రోజు వచ్చేసింది కాబట్టి ప్రాబ్లం లే, 1000 సంవత్సరాలు సరిపోయేటువంటి పంచాంగాలు కూడా రాబోతున్నాయి. దాంట్లో ఉన్న 12 రాసులు 9 గ్రహదేవతలు నక్షత్రాలు ప్రమాణాలు సూర్యగ్రహణాలు చిది వార నక్షత్ర యోగ కర్ణాలు అనేది పంచాంగం. పంచాంగం అంటే 5, అవే తిది వార నక్షత్ర యోగ కర్ణములు, ఈ 5 కలిగితేనే పంచాంగం అంటాం. అలాగే వర్జం దుర్ముహూర్తం రావుకాలం యమగంధం గుళిగాలం వీటి వదిలిపినా కూడా పంచాంగం అంటాం, వాటినే పంచభూతాలు అంటారు. అదే మీ అందరూ తెలిసినవే భూమి నీరు ఆకాశం అగ్ని ఎలాగా గాలి ఏది ఉందో వాటిని అనుసరించి వచ్చేది ఇవన్నీ కూడా. కాబట్టి దానిని ఆ వ్యక్తికి ఏ వ్యక్తి ఇప్పుడు వీరేంద్ర బాబు గారు అని ఉంది, నీ వీరేంద్ర బాబు అనే డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉంది, లేదు వీరేంద్ర బాబు డేట్ ఆఫ్ బర్త్ లేదు, లేదా వీరేంద్ర బాబు అంటే ఏంటి, ఎవరికైనా కూడా మృషరా నక్షత్రం రోహిణి నక్షత్రం మీద ఆధారపడి వస్తాయి, అది దానికి ఏమొస్తుంది వృషభ రాశిని వస్తుంది, ఆ వృషభ రాశిని ఎన్లైజ్ చేసే దాంట్లో ఉంటుంది ఆ వ్యక్తి యొక్క స్థితిగతులు. ఆ వచ్చిన ఎవరైతే చూస్తున్నటువంటి జ్యోతిష్య మహానుభావులైనటువంటి మహాత్ములు మహనీయులు ఎవరు ఉంటారో వాళ్ళు ఆ యొక్క విధానం మీద అవలంబించినటువంటి స్థితిని బట్టి చెప్పడమే కానీ 100 సంవత్సరాలు ఉంటాయి అవే ఉంటాయి కదా వాటిని ఎట్లా ఎన్లైజ్ చేస్తానంటే అతని యొక్క ఆలోచన విధానం అక్కడ ఉన్న గ్రహస్థితి విధానం దాని నుంచి అతని పేరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా అతనిలో ఉన్నటువంటి టైము అతను ఆ ఏ సమయంలో ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వచ్చాడు అప్పుడు ఏ లగ్న ప్రమాణం నడుస్తుంది అతను పుట్టినప్పుడు ఏ లగ్న ప్రమాణం నడుస్తుంది అతని పేరు ఏ పేరు మీద ఉంది అతను వచ్చిన ఏ క్షణంలో ఎటువంటి నక్షత్రాలు ప్రమాణంగా నడుస్తాయి వీటన్నిటినీ కలిపి చూసినప్పుడు మాత్రమే అసలు విషయం అనేది బయటకు వస్తుంది వీరేంద్ర బాబు గారు. సార్ నాది ఒక నాకు చిన్న ప్రవేశం ఉందండి. ఏమండి? హలో, నాకు ప్రవేశం ఉంది ఇందులో. ఓకే ఓకే, మీ ప్రవేశం ఉండటం కాదు, మీరు అద్భుతంగా మాకన్నా గొప్ప వాళ్ళు అయిందో విషయం చెప్పండి. విషయం కా అంటే సార్, అభిజిత్ అనే ఒక నక్షత్రాన్ని ఈ అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పురవరోజు పుష్యం ఆశ్లేష పంప ఉత్తర రత్నచిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వ ఆషాఢ ఉత్తరాషాఢ శ్రవణ ధనిష్ట శతభిషంలో ఉంటుంది పూర్వభద్ర ఉత్తరభద్ర రేవతి ఈ 27లో ఆ అభిజిత్ అనే ఒక నక్షత్రాన్ని ఇమడ్చలేకపోయారా లేకపోతే ఎందుకు ఇమడ్చలేదా అని నాకు అర్థం కాలేదు. అభిజిత్ అనేది నక్షత్రం కాదు, ప్రవేశం ఉందంటున్నారు మీరు, ఐఎమ్ సారీ ప్లీజ్ వీరేంద్ర బాబు గారు గుర్తుపెట్టుకోండి, అభిజిత్ అనేది నక్షత్రం కాదు లగ్నం అది. అవునండి, అంటే ఆ లగ్నంలోనే కదా రాముడు వారికి కళ్యాణం చేశారు. అదే ఏమండి వీరేంద్ర బాబు గారు, మీరు మహానుభావులు, మిమ్మల్ని నేను ఈ చిన్నవాళ్ళలాగా ఉండాలి చూడబోతుంటే గబక్కన మిమ్మల్ని నేనేమి సంబోధించలేను కానీ అభిజిత్ మీరు మాట్లాడిన అశ్విని భరణి కృత్తికా రోహిణి మనుషుల రుద్రపురు పుష్యం ఆశ్లేష మహాబుబ్బ ఉత్తరాస్త చిత్తస్వాతి విశాఖ రోజ జ్యేష్ఠ మూల పూర్వాశ్ర ఉత్తరాశ్ర సంబంధం చంద్రపీఠం పూలబాద ఉత్తరాబాద రేవతి అనేది నక్షత్రాలు. అభిజిత్ అనేది లగ్నం వేరు నక్షత్రం వేరు, నక్షత్రానికి లగ్నానికి సంబంధం పెడతారు మీరు.
అలక్కాలి సార్, అంటే నాకు లగ్నం అనేది ఇంతవరకు నిర్వచనం దొరకలేదు. అందుకే నాకు మీ ద్వారా తెలుసుకోవాలి. మీకు లగ్నం అంటే నిర్వచనం దొరకనప్పుడు అడగాలి, లగ్నం అంటే ఏంటి అడుగుతున్నారు. అంటే సార్ నేను లగ్నం అంటే ఏంటంటే సూర్య ప్రమాణికాన్ని అనుసరించి వచ్చేదాన్ని లగ్నము అంటాం. అవును సార్. నక్షత్రాన్ని బట్టి అనుసరించేదాన్ని రాశి అంటాం. అవునండి. అంటే లగ్నానికి నక్షత్రానికి ఎటువంటి సంబంధం ఉండదు, గుర్తుపెట్టుకో ఫస్ట్ పాయింట్. ఓకేనండి. కొంచెం సహనం పెట్టండి. ఎందువల్లంటే మనకు ఉన్నటువంటి మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్యతుల వృక్షక ధనుస్సు మకర కుంభ మీన రాసులు అనేది 12 రాసుల్లో అభిజిద్ధి లగ్నం అనేది ఉన్నది. 12 ఇప్పుడు జల్లగా ఎవరు రాసినా కూడా 12 రాస్తుంది కాబట్టి అభిషిద్ధి లగ్నం ఒకటే కాదు, ఇంకొక లగ్నం కూడా ఉంది. మీకు ఐడియా ఉందో లేదో, ఎప్పుడు కూడాను చేశాను, బ్రాహ్మీ ముహూర్త కాలంలో బ్రహ్మ లగ్నం అని ఒకటి ఉంది. అభిషిద్ధి లగ్నం అనేది కాకుండా బ్రహ్మ లగ్నం అని కూడా ఒకటి ఉంది. ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి 12 లగ్నాలే ఉంటాయి జల్లగా. మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృక్షక ధనుస్సు మకర కుంభ మీన రాశులు కాకుండా అభిజిత్ లగ్నం ఎట్లా ఉందో బ్రహ్మ లగ్నం, బ్రహ్మ ముహూర్తం అని కూడా మన వాళ్ళు వరణ పెడతాం మనం దానికి. బ్రహ్మ ముహూర్త కాలం అని కూడా ఒకటి ఉంది. దాంట్లో ఇమర్చి లగ్నం ఆపల క్లియర్ గా రాశారు. అభిజిత్ లగ్నానికి ఏమేమి లక్షణాలు ఉంటాయి, ఏ టైంలో చేయాలి, అభిజిత్ లగ్నానికి కానీ బ్రహ్మ ముహూర్త కాలానికి కానీ తిరివార నక్షత్ర యోగ కర్ణాలతో కానీ ఇందాక నేను చెప్పినటువంటి పంచాంగాలతో కానీ సంబంధం లేకుండా అత్యవసర సమయం వచ్చినప్పుడు దాన్ని సూర్యాధికంగా తీసుకొని సూర్య ప్రమాణికంగా తీసుకొని సూర్యోదయం దగ్గర నుంచి అది రైట్ టైంలో కనుక కరెక్ట్గా కూడా వచ్చినప్పుడు మన వాళ్ళు దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పేవాళ్ళు. ఏదైనా సరే ఒక వస్తువుని అంటే ఒక గడ్డపారు అనుకోండి, లేకపోతే ఏదైనా కర్ర ముక్క అనుకోండి, నీ ఇష్టమైంది నిలబెట్టి ఆ యొక్క నిలబెట్టింది కనుక కరెక్ట్గా అటు ఇటు ఇటు అనుకోండి దానికి దానికే నిలబడిపోయిందే అదే అభిజిత్తు లగ్నం అని చెప్పారు. అదే బ్రహ్మ లగ్నం అంటే రాత్రి అంటే తెల్లవారు సామున 4 అంటే 4:30 నుంచి 5 లోపల వచ్చేదాన్ని బ్రహ్మ లగ్నం అని చెప్పేదాన్ని, దాన్ని బ్రహ్మ ముహూర్తం. వీటిలో తిరివార నక్షత్రాలు కానివ్వండి, ఏదో వర్జం కానీ గుళిక కానీ ఏది ఇబ్బంది వచ్చినా కూడా సమస్య లేదు, అద్భుతమైనటువంటి సమయాలు ఇవి అనేది మన వాళ్ళు మనకి ఇచ్చినటువంటి పూర్వీకుడు ఇచ్చినటువంటి మాట నాన్న వీరేంద్ర బాబు గారు. అర్థమైందమ్మా? ఓకే అండి. వీరబాబు గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. శోభా గారు కూడా ఇంతసేపు వెయిట్ చేసి వెళ్ళిపోయారు. శోభా గారు ఉంటే కాల్ చేయండి మీరు ఇప్పుడు. మరి గురువు గారు ఇంకోటి, 9 నవగ్రహాలు ఉన్నాయి అని ఎలా రుజువు చేయగలరు? 9 నవగ్రహాలు ఉన్నాయి అని ఎలా రుజువు చేయగలరు? దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్, దానికి కావాల్సినటువంటి ల్యాబొరేటరీ, దానికి కావాల్సినటువంటి డబ్బులు కనుక గవర్నమెంట్ వాళ్ళు కేటాయిస్తే ఎట్లున్నాయని నిరూపిస్తారు. ఏముందంటే సమస్య చదువుతారేంటి కరెక్టే కదా. ఇప్పుడు ఎట్లా చూపిస్తారంటే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఉండాలి, దానికి కావాల్సిన ల్యాబొరేటరీ ఉండాలి, దానికి కావాల్సిన డబ్బు ఆర్థిక సాయం చేయాలి, దానికి కావాల్సినటువంటి అందరి స్టాఫ్ని అరేంజ్ చేస్తే అయిపోతుంది. ఏముందంటే పెద్ద టేక్ ఇట్ ఈజీ అంతేనంటారా? అంటే కాదంటారా? మీరు చెప్పండి పోలి. ఇప్పుడు 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 మనం ఇక్కడ ఫోన్లో మాట్లాడుతున్నాం, నేను ఎక్కడో యూఎస్లో ఉన్నాను, మీరు ఎక్కడో ఆంధ్రాలో బెంగళూరు ఉన్నారు, ఇది ఎక్కడ ఇంకోది ఇక్కడ ఉంది. వీటన్నిటి కనెక్టివిటీ రావాలంటే ఎట్లా వచ్చింది? టెక్నికల్ ఎట్లా వచ్చింది? టెక్నాలజీ ఎట్లా పెంచారు? దానికి కావాల్సిన పరికరాలు, దానికి కావాల్సినటువంటి వర్క్ చేసేటువంటి మహనీయులు, అద్భుతమైన మేధాశక్తి కలిపిన శాస్త్రవేత్తలు, మహనీయత్వం మహావనోత్తమైనటువంటి స్థితి కలిగే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, దానికి ల్యాబొరేటరీస్, దానికి కావాల్సిన డబ్బు, దానికి అంతా కూడాను చేయగలిగితేనే ఈరోజు ఇదంతా చేయగలుగుతున్నాం మనం. అవునంటారా కాదంటారా?
అవునంటానండి మీరు చెప్పండి. ఫోన్ ఆపేస్తానండి. మీరు అక్కడ నుంచి మాట్లాడే శ్రీదేవి గారు శాస్త్రి గారు ఏమన్నా అడగండి, నేను చెప్పేస్తానండి. వినబడుతున్నాను మన యొక్క శ్రోతలకి. హలో. అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి. కాబట్టి ఏంటంటే ప్రతి దాన్ని నిరూపణ చేయడానికి ఒకటే గుర్తుపెట్టుకోండి, 9 నవగ్రహ దేవతలు ఎలా ఉన్నారు అని మీరు ఎట్లా ప్రూఫ్ చేయగలుగుతారంటే, ఇప్పుడు నేమే ప్రూఫ్ చేయడం ఎందుకండి, మన యూఎస్లో ఉన్నటువంటి నాసా వాళ్ళే మేము ముందు బంగారం మండలం మీద పోయిచ్చామని వాళ్ళే చెప్పారు. చెప్పినటువంటి ఆదిత్య ఇచ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్త రాహుకేతవే నమః అని మేము అన్నాం. వాళ్ళు ఏమన్నారు, మేము మా అంగారు కూడా మనమే పోయిచ్చాం అన్నారు. ముప్పుకున్నట్టే కదా, ఇంకా మళ్ళీ ఇంకా కాదనేది లేదనేది, పోయిచ్చారా పోలేదా పక్కన ఉన్నాం. ముందు అన్నారా అనలేదా, చంద్రమల మీద పోయిచ్చా ఉన్నారు, అంగరమల మీద పోయిచ్చారు, సూర్యమల మీద పోతున్నా ఉన్నారు. అంటే మీ అన్న మీరు చెప్పిన వాటి మీద పోయిస్తున్నామనే కదా అర్థం. అవును మరి మీకు ఇంకా కొత్త నిరూపణ ఏం కావాలి సార్? మేడం గారు ఏం కావాలి చెప్పండి. మీకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒక ఆత్మీయులు వచ్చారు, పలకరిద్దాం. రేడియోకి మనతో ఉన్నారు గురువు గారు, మాట్లాడండి. నమస్తే అండి గురువు గారు. నమస్కారం. నమస్కారం చెప్పమ్మా. నేను విజయవాడ నుంచి, నా పేరు శోభారాణి అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. కృష్ణానదీ పుష్కరే మహారూపాం పుణ్యాం దేవి ఇంద్రకిలాద్ర్యాం దుర్గాం మహాభూషిణి సంస్కారం ప్రభుదేన. శోభారాణి గారు అద్భుతంగా మీ కృష్ణానది పక్కనే ఉన్నటువంటి ఇంద్రకళాద్రి అయినటువంటి శ్రీ దుర్గామాత సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తి రస్తు చెప్తారు. ఏమి ధర్మ సందేహం? మీ నోటి వెంట ప్రవచనం విన్నందుకు మాకు చాలా ధన్యవాదాలు అండి. అలాగే మాకు చాలా సంతోషంగా ఉంది. విజయవాడ అనగానే మీరు ఆ ఇంద్రకీలాద్రిపై వేం చేసి ఉన్న అమ్మవారిని, అట్లాగే కృష్ణా నదిని మీరు ఉద్దేశించి మీరు చెప్పడం అనేది చాలా గ్రేట్ అండి. అవన్నీ అంతా మనం తెలిసిన విషయాలు కదా తల్లి. అవునండి. నేను ఏంటంటే మా బాబు గురించి అడుగుదాం అనుకుంటున్నానండి. అలాగే మా అడగండి. ఏ అమ్మా బాబు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఆ ఉందండి. ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 13/6/88. 13/6/1958 సంవత్సరం. పేరు ఏంటి? 88 అండి. 88 అంటే మా పెద్దవాళ్ళ పేరు పెట్టుకున్నాము. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి. ఎన్ని గంటలకు పుట్టారు, ఉదయం మధ్యాహ్నం రాత్రి? ఉదయం అండి, 5:40 విజయవాడలో పుట్టాడు. ఈ ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోమ్మా, మహత్తరమైనటువంటి యోచన ఆలోచన సామర్థ్యము ఉండి కూడాను ఈ బాబు ప్రస్తుతానికి, ఆ బాబు పుట్టిన సమయంలో ఒక తరం మీ కుండల్ని పరిశీలించుకోండి, కుజ భగవానుడి యొక్క సంపూర్ణ అనుగ్రహ స్థితిలో కొంచెం లోపం ఉంది. దాని వల్ల వైవాహిక జీవితం అంటే మ్యారేజ్ లైఫ్ అంటారు, ఆ విషయంలో కొంచెం మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా మీరు పరిగణలో తీసుకోవాలి. వైవాహిక జీవితం గురించి కాదండి, బాబు ఇంకా సెటిల్ కాలేదు, జాబ్ రాలేదు, దాని గురించి అడుగుతున్నాను. ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు మీ బాబుకి జాబు రాని సంగతి అని ఉంది అని అంటే కారణం ఏంటి? ఇప్పుడు మీకు 88 బాగా గుర్తు. ఇక్కడ మీరు ఆలు అదే మన వాళ్ళు చేస్తున్న చిన్న పొరపాటు ఎక్కడనే దాని మీద వివరణ కోసం నేను చెప్తాను, బాగా శ్రద్ధగా వినండి. శోభారాణి గారు, ఇప్పుడు బాబు వయసు ఎంత అనుకుంటున్నారు మీరు? 30 అండి. 30 దాటినాయి. దాటినాయి కదా. మీరు వివాహం చేయకపోవడానికి కారణం ఏం చెప్పండి, ఒక మాట చెప్పండి. ఆ అబ్బాయికి సెటిల్మెంట్ కాలేదు అంతే కదా? అవునా? అవునండి. బాగా అర్థం చేసుకో శోభారాణి గారు, ఆ బాబుకి సెటిల్మెంట్ కాలేదు అంటే ఉద్యోగం వచ్చి అతని కాలం మీద నిలబడి అతను రూపాయి సంపాదించుకుంటే వచ్చేటువంటి ఎవరిని వివాహం చేయాలన్నా, భార్యని ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా కూడా మీ అబ్బాయి ఏం చేస్తున్నా అడుగుతాడు. తర్వాత అతను ఎంత జాబ్ వస్తుంది, ఎక్కడ ఉంటున్నాడు, ఇవన్నీ అడిగి మనం సహజం అయిపోయింది, ఇప్పుడు కామన్ అయిపోయింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా వెయిట్ చేస్తున్నారు అంతే కదా? అవునవునవును. ఉద్యోగం వచ్చి పని ఇవ్వాలని చేసే వాళ్ళ కాదా? ఏంటండి,
ఆ బాబుకి ఉద్యోగం వచ్చుంటే వివాహం చేసేవాళ్ళు కాదా అవునా అని అడుగుతున్నా మిమ్మల్ని. అది అర్థం చేసుకో. నీకు ఒక తర్వాత చార్ట్ చూసుకోమన్నా, ఎందుకంటే అందుకే వివాహ దోషం ఉన్నంత కాలము ఆ బాబు సెటిల్మెంట్ అనేది దొరకదు. అదేందమ్మా, ఎందువల్లంటే వివాహ దోషంలో ఉన్నప్పుడు వివాహం కావాలి అని అంటే ఏంటి, ఇతనికి ఉద్యోగం వచ్చి అతని కాలమే అతను నిలబడగలగాలి. నిలబడినప్పుడు వెంటనే మీరు వివాహం చేద్దానికి మీ ప్రయత్నాలు మీరు కొనసాగిస్తారు. అవును కదా? అవునవును. అలాంటప్పుడు ఆ వివాహ దోషం అనేది ఎప్పుడు ఆలస్యం చేద్దానికి అది అవకాశం ఉంటుందని నీకు క్లియర్ గా మీ చార్ట్ లో కుజుడు వివాహ దోషంలో ఉన్నాడు. సో ఒక తల పరిశీలించుకోండి, దాన్ని సెట్ చేసుకోండి, లేకపోతే ఇబ్బంది వస్తుందని చెప్పాను మీకు నేను. మీరు పూజలు చేయించలేదు అని నేను అంటారా ఇక్కడ మీ పూజల గురించి? ఎలా మీకు అసలు వివాహ దోషం ఉన్న సంగతి ఐడియా ఉంది లేదనేది క్లారిటీ గా నాకు అర్థమైంది. మీకు అసలు వివాహ దోషం అనేది బాబుకు ఉన్న దాని మీద మీకు కాన్ఫిడెంట్ లేదు. ఎంతసేపు మా వారికి ఉద్యోగం రావాలి, మా వారికి ఉద్యోగం రావాలన్నావు. ఉద్యోగం రావాలనుకోవడం తప్పులే, కన్న తల్లిగా కనిపించినందుకు కష్టపడి చదివించినందుకు వాళ్ళు ఒక ప్రయోజకుడు చేయాలని యోచించడం కన్న తల్లిగా నీకు తీసుకునేటువంటి ఆశయం అనేది చాలా గొప్పది, దాన్ని నేను కూడా అభినందిస్తా. కానీ తప్పకుండా ఎదుర్కోకుండా ఊరగా అది కావాలి ఇది కావాలనుకోవడం మాత్రం జరగదు. అందుకే ఇందాక శ్రీదేవి గారికి చెప్పా, నమ్మకం కన్నా విశ్వాసం గొప్పదని ఎందుకు చెప్పానని. ఇప్పుడు మీదే ఉదాహరణ. ఇప్పుడు నేనేం చెప్పాను నీకు, నేను ఏమంటు మీ అబ్బాయి చెప్పిన నీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా 13వ తారీఖు జూన్ 1988 అని చెప్పిన టైం ప్రకారం చూసినప్పుడు వివాహ ప్రతిబంధ దోషంలో ఉన్నాడు. ఒక తర మీ చాట్ చూసుకోండి, కుజ భగవాన్ అనుగ్రహం చాలా అవసరం ఉంది, లేకపోతే మీకు ఇబ్బంది పడతారని నేను చెప్పాను. నన్ను నువ్వేం క్వశ్చన్ చేసావు, పెళ్లి కాదండి మాకు ఉద్యోగం కోసం అండి అని నువ్వు అడిగావు. ఏ ప్రశ్న నన్ను అడిగినట్టు ఇంకోటి కూడా అడుగుతావు. అదే అండి, అటువంటి సూర్యుడు చేయండి, నవగ్రహాలు పూజ చేయండి, రావుగేదులు పూజ చేయండి, శని పట్టుకొని ఉంటాడు, శనికి పూజ చేయండి అని మీకు చెప్పుకుంటాను. ఇక్కడ నేను మీకు ఎవరని ఏం చెప్పాను, ఏమండి వివాహ దోషం ఉన్నంత కాలం దాన్ని సరి చేసుకోనంత కాలం మీ వారికి ఉద్యోగ ప్రయత్నాలు తెలివిదాకా కాదు. ఇందాక ఆ మాట కూడా వాడాను, అద్భుతమైన తెలివి యోచన ఆలోచన ఉండి కూడా వివాహ ప్రతిబంధ దోషంలో ఉన్నాడని వాడాను నేను. అంత తెలివి యోచన ఉన్నాడు ఉద్యోగాలు ఆధారపడి ఏంటి, అర్థం లేని ప్రశ్న అవుతుంది అది. కానీ తెలివున్నా యోచన ఉన్నా ఆలోచన ఉన్నా కూడాను ఆ దోష ప్రమాణం వల్ల అంటే ఇక్కడ అందుకే నిన్ను మళ్ళీ ఎవరన్నా అడిగా ఎందుకు వివాహం చేయలేకపోతున్నావు మనం 30 సంవత్సరాలు దాటినా కూడా అంటే ఆటంకా సెటిల్ కాలేదని. ఎవరైనా నువ్వైనా అంతే నేనైనంతే ఎవరైనా కూడాను సెటిల్ కాకుండా పెళ్లి చేద్దానికి మనం ఇష్టపడం, చేసుకునేవాడు ఇష్టపడ్డు, ఇచ్చేవాడు కూడా ఇవ్వరు. మూడు రకాల సమస్యలు ఉన్నాయి, మూడు సమస్యలు. కాబట్టి ఏం చేయాలి మనం, ముందు ఎక్కడ దోషం ఉందనేది క్లియర్ చేసుకోవాలి. వివాహం అతను చదువుకోలేదా 70 ఉన్నా ఉద్యోగం రాకపోవడానికి అసలు బాగా తెలియగలవాడండి. శ్రోతలు మా భక్తులకి అందరు కూడా ఇది ఒక పాఠం అలవాటు ఏంటంటే ఇదే ఫస్ట్ చెప్పా, మీ వాడు మహత్తరమైనటువంటి తెలివి గలవాడు కానీ అని క్వశ్చన్ మార్క్ చేసి ఏం చెప్పాను, ఇవాళ ప్రతిబంధం ఉంది, కుజ భగవానుడు సరైనటువంటి అనుగ్రహం కలగటం లేదమ్మా, ఒక తర చాటు చూపించుకో అని కూడా ఒక మాట అన్నాను విన్నావా? అంటే తప్పెక్కడుందండి, నీ ఉద్దేశం ఏముంది, మా వారికి ఉద్యోగం రావాలనేటువంటి ఒక ఆకాంక్ష ఉంది, అది ఉండటం తప్పులే. కానీ ఆకాంక్ష వేరు, ఆశయం వేరు. ఆకాంక్ష అనేది కోరుకునేది, ఆశ అనేది ఏది కాదు, ఆశయం అనేది కావాలి. ఆశయం అనేది చాలా ఇంపార్టెంట్, ఆశ అనేది పనికిరాదు. ఆశ వివాహం మా వాడికి ఉద్యోగం వచ్చి పెళ్లి చేద్దాం అనేటువంటి ఆశ పెట్టడం తప్పు కాదు, ఆశయం కోసం పనిచేయాలి. ఎక్కడ పొరపాటు ఉందో దాన్ని నువ్వు సర్దిద్దుకోగలిగితే డెఫినెట్ గా కూడా మీ వాడు విన్ అయి కూర్చుంటాడు. మీ వాడు తెలియగలవడే సంగతి నేనే చెప్పాను, దాంట్లో ఇంకా 1988 తెలివి లేదు అన్న వీలు లేదు, అక్కడ తెలివి ఉంటుంది కానీ అది ప్రయోజకత ఉండదు. ఆ ప్రయోజకత ఎందుకు లేదు, అతను చాలకాక కాదు, అతనికి ఏం అసమర్థుడే కాదు, అతను కృషి చేసినా కష్టపడుతున్నా ఎందుకు వర్కౌట్ కావటం లేదంటే అక్కడ వివాహ ప్రతిబంధక దోషంలో ఉన్నాడు. ఆ వివాహ ప్రతిబంధ దోషం ఉన్నప్పుడు ఈ ఉద్యోగం వస్తే వివాహం చేస్తావు, కాబట్టి వివాహం లేట్ చేయాలంటే ఉద్యోగం ఆపుకోవాలి, అది కదా నాకున్న లక్ష్యం. అర్థమైందా నీకు? అంటే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేయమంటారా గురువు గారు?
నీ వల్ల అన్ని ఎందుకు అవుతుంది? వివాహ ప్రయత్నం చేసిన కాదు ముందు అదే మళ్ళా పొరపాటు చేయవాకు, మళ్ళా వివాహ ప్రయత్నం చేస్తే లేని పని సమస్యలు ఎదుర్కొంటావు. ముందు ఆ వివాహ ప్రతిబంధక అదే తల్లి, ఆ వివాహ ప్రతిబంధక దోష రహితానికి ఏం చేయాలో చూసుకొని చేసుకో. అన్ని ఉద్యోగం వస్తే వివాహం అవుతుంది, అన్ని అయిపోతాయి. సరే అండి, ఎంత కాలం ఉంటది అంటారు ఇట్లా? ఎంత కాలం పట్టుద్ది అంటారు? ఎంత కాలం ఎందుకు తల్లి? దాని రైతం చేసుకోవడం అయితే ఎమ్మని అయిపోతుంది, దానికి ఎందుకు ఎంతో కాలం ఎందుకు? అది కదమ్మా, ఇప్పుడు జ్వరం ఇప్పుడు ఇది తలనొప్పి వచ్చింది, బెల్లేసుకోవాలా వేసుకోవాలేదా? ఆ తలనొప్పి ఏందని తెలుసుకొని బెల్లేసుకుంటే అయిపోయా? ఏమున్నా సింపుల్ మెథడ్ తగ్గిపోతుంది, అది కూడా అంతేగాని అసలు బెల్లేసుకోకుండా ఎంతకాలం నాకు నొప్పి తగ్గుతుందని క్వశ్చన్ ఏంటి? సరే అయితే మిమ్మల్ని కన్సల్ట్ చేయాలంటే ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తారా? అది మా వారిని అడగండి. ఇప్పుడు మన శ్రీదేవి గారు ఉన్నారు కదా, శ్రీదేవి గారు ఉన్నారు కదండి, వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర ఉంటాయి, మా నెంబర్లు ఉంటాయి, వాళ్ళు ఇస్తారు, మీరు తీసుకోండి. నేను మీ దగ్గరలోనే ఉండేవాడిని, నేను విజయవాడే వస్తాను. మీ విజయవాడలో హోటల్ మమతా ఐడియా ఉందా? హోటల్ మమతా లాడ్జ్ తెలుసు సార్? తెలుసు, మమతా హోటల్ తెలుసండి. ఆ పాత ఆర్టీసీ బస్టాండ్కి ఎదురుగా ఉండేది, దానికి ఇప్పుడు శుక్రవారం వస్తాను, దాంట్లో అప్పుడప్పుడు వస్తుంటాను. ఆ నెంబర్ అడగండి, వాళ్ళు కన్సల్ట్ చేస్తారు, లేదా మా పిఏ నెంబర్లు ఇస్తారు, అదో మాట్లాడి కలుస్తాను. మీరు ఎప్పుడైనా రాలేకపోతే అక్కడ ప్రకాశం జిల్లా జరుగుమల నర్సింగోర క్షేత్రం ఉంది, అక్కడికైనా రావచ్చు, అక్కడ ఉంటాను శనివారం రోజు. ఈ నెల దాకా యూసీలో ఉంటాను, అయిపోయిన తర్వాత వస్తాను నేను. ఒకటి మాత్రం వాస్తవం, మీ అబ్బాయికి 100% ఈజ్, 100% అన్ని రకాల కూడా యోగ్యత కలుగుతుంది. కానీ యోగ్యత కలగాలి అని అంటే మనం పనిని మనం ఎక్కడ పొరపాటు చూసుకోండి. నొప్పు దగ్గర ఉంటే మొండో దగ్గర రాయకూడదు, నొప్పు దగ్గర పని రాస్తే అన్ని క్లియర్ అయిపోతాయి. ఏం ఉండదు, భయపడాల్సిన అవసరం లేదు, ఎన్నాళ్ళు దిగులు పడాల్సిన అవసరం లేదు. అసలు ఆ నెగటివ్గా పెట్టుకోవాలండి, నెగటివ్ థింక్ అనేది పనికిరాదు. ఇప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి, 100% ఈజ్ ద రైట్ పర్సన్ ఆఫ్ ది జాబ్ అండ్ మ్యారేజ్, ఇంతే. రెండే రెండు పెట్టుకోండి, సంకల్పం పెట్టుకోండి, అయిపోతుంది మీ పని. సంకల్పం ఉండాలి ముందు, మీకు ఆ రెండు కావాలి, కావాలంటే ఎక్కడ ఉందనేది కరెక్ట్ చేసుకుంటే అయిపోతుంది, నో ప్రాబ్లం. ఓకే అమ్మా, వెరీ గుడ్. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా చెప్పారు. ఇంకొక 5 నిమిషాలు ఉంది. ఎవరైనా వాళ్ళకి సమస్యలు ఏదైనా ఉంటే మిమ్మల్ని మీతో మాట్లాడాలి అంటే కాంటాక్ట్ నెంబర్ చెప్పండి గురుజీ. అమ్మా నేను మా పిఏ నెంబర్ చెప్తాను, నాకు ఆ నెంబర్ అంటే నేను అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు ఎత్తరాకపోవచ్చు, నెంబర్ చెప్తాను. అసలు కాంటాక్ట్ చేసుకుంటే నెంబర్ వేసుకోండి, నెంబర్ వేసుకోండి. చెప్పండి మాస్టర్. 9666 555 9666555 048 048 1 ఇంకోటి 9 666 209 మాట్లాడి మీ సమస్యలు ఏదైనా పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయొచ్చండి 9666 55209 9666 55048 ఈ నెంబర్ కి మీరు మాట్లాడొచ్చండి. గురువు గారితో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేయండి. గురువు గారు, అమ్మా చివరి ప్రశ్న సైన్ అప్ చెప్పేస్తాను. దేశ విదేశాల్లో ప్రజల్ని భయపెడుతున్న కరోనా ఇది ఎప్పుడు మనకి పోతుంది? దీని నుండి ప్రజలకు ఎప్పుడు విముక్తి కలుగుతుంది అండి మీ జ్యోతిష్యం ప్రకారం? 100% ఇది ఎక్కువ రోజులు ఉండే ప్రసక్తిలో లేదమ్మా. ఎందువల్లంటే ఇది జస్ట్ సూర్యరశ్మిని అనుసరించి వచ్చేటువంటి ఒక వ్యాధి మాత్రమే. దీని గురించి పెద్ద భయపడి కంగారు పడిపోయి ఎంత కూడాను నానా హంగామా పడుతున్నారు. నాకు నాకు చూసినంత వరకు కూడాను వైద్య శాస్త్రం అనా లేకపోతే సైన్స్ శాస్త్రం అని అనా లేకపోతే మీరు వైద్యానికి అనుకోండి ఏ రూట్లో చూసుకున్నా కూడాను హీట్ ఫార్మేషన్ వల్ల మంచి జరుగుతుంది అనేది దీనికి ఉన్నటువంటి, అంటే సూర్యుని యొక్క అనుసరించి ఉన్నది.
అందులో ఇది ఇప్పుడు కొత్తగా మనం అనుకోవాల్సిన భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఆ విషయంలో కూడా 1918 సంవత్సరంలో కూడా ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధి వచ్చినట్టుగా మీ రికార్డులో కూడా అయి ఉంటుంది. ఇప్పుడు 102వ సంవత్సరంలో మళ్ళా ఇలాంటి సమస్య మనం ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పరుశు రాశి మకర రాశిలోకి శని ప్రవేశం వల్ల జరుగుతుంది. దాని గురించి మీరు ఏం కంగారు పడకుండా అతి త్వరలోనే దీనికి ఉపచర్యలు ఉపశాంతి కలిగేదానికి మన మహత్తరమైన శాస్త్రవేత్తలు దానికి ఒక ఉపాయం కనుక్కుంటారు. అదే ఆల్రెడీ ఇప్పుడు అందరికి తెలిసిన ఉపాయాలు ఏం కొత్తవేం కాదు. వేడి నీళ్ళు తాగటం, వేడి నీళ్ళు దగ్గర పెట్టుకోవటం, లేకపోతే మిరియాలు చారు తాగటం, లేకపోతే వెల్లుల్లి తినటం, అలాగపోతే మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఎప్పుడు కూడా అల్లం టీ అని అమ్ముతుంటారు, అవి అల్లం టీ ఎక్కువ తీసుకోవటం, యాలకులు లవంగం నీళ్లు బాగా ఉడకబెట్టి తాగటం, వీటి వల్ల కరోనా వల్ల ఎటువంటి ప్రమాదం రాదు. ఎక్కువ కూడా మనకు ఈ ఇటువంటి సమస్య రాకుండా ఉండాలని మనసా వాచ కర్మల యథాశక్తి నేనుగా ప్రేరేపణతోటి సకల జనులకి సకల సుఖ శాంతులు కలగాలని మనసా వాచ నేను ఆ యొక్క 9 దేవత నేను ప్రత్యేకంగా సూర్యుని అనుసరించి నడిచేవాడిని గనక సూర్య బ్రహ్మం అనేది ప్రతి ఒక్క మతానికి కులానికి జాతికి ఎటువంటి సంబంధం లేకుండా ఉంటుంది గనక దాన్ని అనుసరించి వచ్చే వ్యక్తిని గనక వాటి అనుగ్రహం మీద మంచి జీవితాన్ని ఆశిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను. శుభం తల్లి. థ్యాంక్స్ అండి. ఇంకా నేను సైన్ అప్ చెప్పేస్తాను, నెక్స్ట్ షోకు రెడీగా ఉంటారు. మనకి 1 అవర్ సమయం అయిపోయినది. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా చెప్పారు. విన్నారు కదండి శ్రోతలు, మరొకసారి మరొక స్పెషల్ గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. ఓకే సార్, థ్యాంక్ యూ.